హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దామ మీడియా. నా పేరు దామోదర్. ఈరోజు టాపిక్ ఏంటంటే, రన్నింగ్ చేసేవారికి చిన్ బోన్ పెయిన్, బోన్ పెయిన్ వస్తుంది కాలు. మీకు ఒక విషయం చెప్పండి, ఈ వీడియోని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు కామెసివి డిఫెన్స్ అకాడమీ అనకాపల్లి. ఈ డిఫెన్స్ అకాడమీలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్లస్ డిఫెన్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఫిజికల్ కోచింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ డైరెక్టర్ గారు జి వెంకటరావు గారు, మీకు ఎటువంటి డౌట్స్ అయినా ప్లస్ ఇంకా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కోసం అయినా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 950135 చిన్ బోన్ పెయిన్ ఏ విధంగా మనం తగ్గించుకోగలం, దానికి సంబంధించిన వీడియో అయితే అనివర్ చూద్దాం. ఈ వీడియో కానీ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా రన్నింగ్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి, ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, డిఫెన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా చిన్ బోన్ పెయిన్ ఏంటంటే, కాలు యొక్క మన అంటే మోకాలు కింద ఈ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ మీద ఉన్న స్కిన్ పగలడం వల్ల వచ్చే పెయిన్ చిన్ బోన్ పెయిన్ అంటారు ఫ్రెండ్స్. చాలామంది బోన్ ఏదో అయింది, బోన్ పెయిన్ వస్తుంది అని అంటారు. అదేం కాదు, బోన్ మీద ఉన్న స్కిన్ మీరు వేసే ఫుట్ వల్ల బోన్ మీద ఉన్న స్కిన్ పగులుతుంది అనమాట. ఆ పగలడం వల్ల మీకు వచ్చే పెయిన్ చిన్ బోన్ పెయిన్. ఆ పెయిన్ మనం చాలా ఇరిటేటింగ్గా ప్లస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒకసారి వేసేస్తారు ఆ విధంగా వస్తుంది పెయిన్. ఆ పెయిన్ని మీరు ఎలా క్యూర్ చేసుకోవాలో అదే అనమాట టాపిక్. ఎలా క్యూర్ చేసుకోవాలి అనుకుంటారు మీ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఒక రన్నింగ్ వేస్తున్నారు, రన్నింగ్ మాత్రం ఒకే మాదిరిగా అయ్యింది ఫ్రెండ్స్. ఎలా అంటే, లాంగ్ రన్నింగ్ చేసేటప్పుడు ఫుట్ చూసుకునే, షార్ట్ రన్నింగ్ అయినా లాంగ్ రన్నింగ్ అయినా మీరు వేసే ఫుట్ బట్టే ఆ చిన్ బోన్ పెయిన్ ప్రిపేర్ అయి ఉంటుంది. ఎలా అంటే, చిన్ బోన్ పెయిన్ మీరు ఫుట్ ఈ విధంగా స్లాంట్గా పడిపోయింది అనుకోండి, ఇలా స్లాంట్ అనుకోండి, వెర్టికల్గా పడిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, ఇలా వెర్టికల్గా పడడం వల్ల ప్రెజర్ అంతా మనం వేసే ప్రెజర్ అంతా ఇలా పడిపోవడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీరు ఫుట్ వేస్తారు కదా రన్నింగ్ ఫుట్, ఫుట్ వేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షూ వేయండి ఫ్రెండ్స్. షూ వేసాక మీరు ఫుట్ చాలా వరకు అందరూ ఫుట్ ఈ విధంగా వేస్తారు, అంటే ఇలా ఫ్లాట్గా, ఇలా ఫ్లాట్గా వేసేస్తారు, ఇలా ఫ్లాట్గా వేయకూడదు, ఓన్లీ టో మీద ఈ మాదిరిగా వేయాలి. అంటే ఈ బ్యాక్ సైడ్ ఈ ఫుట్ పడకముందే ఈ ఫుట్ ఇలాగ షూ తోటి టో మీద వేయాలి. ఈ టో మీద వేయడం వల్ల ప్రెజర్ మొత్తం లెగ్ మీద అంతా పడుతుంది. ఓన్లీ మీరు ఇలా వేయడం వల్ల ఈ బోన్ ఉంటుంది కదా, బోన్ యొక్క మజిల్ మీద పడి మజిల్ మీద ఉన్న స్కిన్ చిట్లుతుంది అనమాట. ఆ చిట్లే స్కిన్నే మీకు పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వల్ల మీకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా వేయాలో చెప్పారు కదా, ఫుట్ మాత్రం మీరు ఇలా స్లాంట్గా వేయకూడదు, ఇలా టో మీద షూతో అనేది టో మీద వేయాలి, ఇలా ఇలా టో మీద వేయడం వల్ల మీకు ఫ్రీగా ఉంటుంది. లెగ్ కూడా మీరు రన్నింగ్ వేసేటప్పుడు లెగ్ తీసి లెగ్ వేయడానికి చాలా ఫ్రీగా ఉంటుంది, ప్లస్ చాలా స్పిన్లా వేయగలరు, చాలా స్పీడ్గా వేయగలరు. ఇది ఒక ట్రిక్ అనమాట. చాలా వరకు అందరూ ఈ మాదిరిగా వేస్తారు, ఈ మాదిరిగా వేయడం వల్ల మీకు చాలా పెయిన్ ఉంటుంది, ప్లస్ రన్నింగ్ వేయలేరు. ఇంకోటి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ అయితే నేను వీడియో తీసి పెడతాను, ఏ ఎక్సర్సైజ్కి ఏ ఎక్సర్సైజ్ ఉన్నాయి ప్లస్ ఏ విధంగా చేస్తే క్యూర్ అవుతుంది అది కూడా నేను ఈ విధంగా వేయడం వల్ల, ఈ విధంగా టో మీరు ఈ విధంగా వేసేటప్పుడు మీ బాడీ రన్నింగ్ వేసేటప్పుడు ఇలా చిన్నది మీ లెగ్ అంటే మీ హార్ట్ బీట్ చిన్న ముందు ఉండే విధంగా ఇలా బెండ్ అయితే రన్నింగ్ వేయండి ఫ్రెండ్స్. బెండ్ అయితే రన్నింగ్ వేయడం వల్ల మీ కాల్ యొక్క పవర్ పెరిగి ఇంకా స్ప్రింట్ లాగడం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, ఏ విధమైన ఫుడ్ంటే చిన్న క్లియర్ అవుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, చిన్ బోన్ పెయిన్ రాగానే ఎవరు రన్నింగ్ అయితే వేయద్దు, మినిమం 1 వీక్ అయితే రెస్ట్ ఉండాలి సార్, రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. చిన్ బోన్ పెయిన్కి 1 వీక్ రెస్ట్ ఉండాలి. ఏ విధమైన ఫుడ్స్ తింటే, ఏ విధమైన ఫుడ్ తింటే, ఏ విధమైన డైట్ ప్లాన్ ప్రిపేర్ అవుతే చిన్ బోన్ పెయిన్ అవుతుందంటే, రోజుకి మినిమం 5 ఆల్మండ్స్ అంటే ఏంటో తెలుసా, ఆల్మండ్స్ అంటే బాదం పెక్కలు అంటారు కదా, అవి నైట్ నానబెట్టుకొని రోజుకి 5 బాదం పెక్కలు, రోజుకి 5 బాదం పెక్కలు, 5 బాదం పెక్కలు ఆల్మండ్స్ నైట్ టైం నానబెట్టుకొని మార్నింగ్ తొక్క తీసుకొని ఎవ్రీడే మార్నింగ్ రోజుకి 5 పెట్టలు తినాలి ఫ్రెండ్స్. చిన్ బోన్ పెయిన్ వచ్చినప్పుడు రాబడి పర్లేదు, రోజుకి 5 పెట్టలు మీరు తీసుకున్నట్లయితే మీ బోన్స్ యొక్క క్యాల్షియం పెరిగి మీకు ఆ పెయిన్ కాస్త రిలీఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి డ్రైయింగ్ డేట్స్ తెలుసా, ఖర్చు ఎందుకొచ్చారు మినిమం రోజుకి 3 పెట్టలు తినాలి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ తెలుసుగా, డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం, కిస్మిస్, జీడిపప్పు, జీడిపప్పు ఆశలు లేదు ఫ్రెండ్స్. డ్రై డేట్స్ అయితే తినాలి ఫ్రెండ్స్, డ్రై ఎండు ఖర్జూరం ప్లస్ కిస్మిస్ అవి నైట్ టైం అంటే అది ఎప్పుడైతే వచ్చి మార్నింగ్ కూడా నైట్ టైం 2 పూట తినాలి ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ తింటే డేట్స్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ మీ కాల్కి రిలీఫ్ అవ్వడానికి ఎక్కువ డేట్స్లోని క్యాల్షియం అనే ఇది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కువ తిన ఎక్కువ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల మీ యొక్క కాల్కి ప్రోటీన్ క్యాల్షియం చేరి మీకు మంచి ఎనర్జీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి మీరు ఎక్కువగా మిల్క్ తాగండి ఫ్రెండ్స్, మినిమం రోజుకి 200 ml పసుపు వేసుకుని తాగండి ఫ్రెండ్స్. పసుపు వేసుకుని తాగడం వల్ల మీకు ఎటువంటి కాలు షేకింగ్స్ కానీ స్టమక్లో అంటే రన్నింగ్ ముందు వెళ్ళేటప్పుడు
స్టమక్ క్లీన్ చేసుకోవడానికి టర్మరిక్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు మార్నింగ్ నైట్ ఈ మిల్క్లో నీ టర్మరిక్ వేసుకొని తాగండి ఫ్రెండ్స్. ఇంకొకటి రోజు డైలీ 2 గుడ్లు, అంటే 2 గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు రోజుకి 2 తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా తీసుకోవడం వల్ల మీ యొక్క డైట్ ప్లాన్ కరెక్ట్గా ఉండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సరే మీరు ఈ చింగూన్ పెయిన్ క్యూర్ చేసుకోగలరు. ఈ వీడియోలో నేను ఇంకొక వన్ డేలో మీకు చింగూన్ పెయిన్ సంబంధించి ఏ ఎక్సర్సైజ్ అయితే చింగూన్ పెయిన్ తగ్గుతుంది ఆ వీడియోస్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, చాలామందికి మెడికల్లోని పోతున్నారు అనే ఐకి సంబంధించి మెడికల్ పోతున్నారు కదా, దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి దానికి సంబంధించి వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. మరొకటి కామేశ్వరి డిఫెన్స్ అకాడమీ, ఇది అనకాపల్లిలో ఉంది, కొత్తూరు జంక్షన్. ఇది డైరెక్టర్ జి వెంకటరావు గారు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా, నోటిఫికేషన్స్ కోసమైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమైనా సరే ఇక్కడ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఫిజికల్ ఫిట్నెస్ లేని వారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి ఫ్రెండ్స్. మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది మీ ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి. మీరు ఈ డిఫెన్స్ అకాడమీలోని హాస్టల్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్. హాస్టల్ ప్లస్ ఫుడ్ ఫెసిలిటీ, మోస్ట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టిప్స్ ప్లస్ సిలబస్, ఎటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ డిఫెన్స్కి సంబంధించి ఈ డైరెక్టర్ గారు జి వెంకటరావు గారు, ఎక్స్ ఆర్మీ. మీరు మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉంటే ఈ అకాడమీకి కాల్ చేయొచ్చు 9501357269. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినందుకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.